చింతూరు నియోజకవర్గంలోని సంజయ్ గాంధీ నగర్లో శ్రీ వీర్ నౌకర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా మల్కాజ్గిరి అధ్యక్షుడు వనపన్నాల హరీష్ రెడ్డి, సురారం 129 డివిజన్ అధ్యక్షుడు బక్క శంకర్ రెడ్డి, యుఎన్ఆర్ సురేష్ రెడ్డి విచ్చేశారు। వివేదాలను అసమానతలను తొలగించే ఒక గొప్ప పండుగ వినాయక చవితి। వినాయకుడు ఆదిదేవుడు, మనందరికీ కూడా మొదటి దేవుడు। వినాయకుడిని పూజించిన తర్వాతనే మిగతా దేవుళ్ళని మనం పూజించడం ప్రారంభిస్తుంటాం। ఈ వినాయక చవితిని నాడు స్వాతంత్ర సమర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిగా సామూహికంగా వీధుల్లో జరుపుకోవాలా, అందరం కలిసి చేయాలా, హిందుత్వం అందరం కలిసి చేసుకోవాల్సిన ఒక గొప్ప ధర్మం, గొప్ప పండుగగా ఈ వినాయక చవితిని మనం ముందుకు తీసుకురావడం। ఇక్కడే వినాయకుని నిమజ్జనం చేసి 11 రోజులు చక్కగా భక్తిభావంతో పూజ చేసి 7 డ్రైనేజ్ వాటర్లో నిమజ్జనం చేయకుండా ఇక్కడే నిమజ్జనం చేసి ఈ రకమైనటువంటి ఈ మట్టిని కూడా అందరూ పూలకుండీలో చెట్లు పెంచుకునే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా మన వీర సావర్కర్ యూత్ అసోసియేషన్ ప్రయత్నం చేస్తూ ఉంది। కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు వర్ణాల హరీష్ రెడ్డి గారు మాట్లాడవలసింది కోరుతాను। बोलो गणेश महाराज की, गणेश महाराज की। ఒక పర్యావరణ గణపతిని ఏర్పాటు చేసినటువంటి వీర సావర్కర్ యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా మా అన్న భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బక్క శంకర్రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ, ఇక్కడున్న కుటుంబ సభ్యులకు, మా రాజేష్ గారికి, అందరికి కూడా। వినాయక చవితి ఉత్సవం అంటేనే సామూహిక కార్యక్రమం। మిగతా పండుగలన్నీ ఇంట్లో జరుపుకుంటాం, వినాయక చవితి మాత్రం వీధుల్లో జరుపుకుంటాం। వినాయక చవితి సామూహికంగా జరుపుకోవడం। నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV।